ఇటీవల తిరుపతి జిల్లా తడ సుజాతానగర్లో పట్టపగలు జరిగిన దొంగతనం కేసును తడ పోలీసులు ఛేదించారు. సూళ్లూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు వివరాలు వెల్లడించారు. చందక మణికంఠ అనే నిందితుడు శ్రీసిటీ వరదయ్యపాలెం తడ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు తమ విచారణలో వెల్లడైందని తెలిపారు. వైజాగ్ పార్వతీపురానికి చెందిన నిందితుడు శ్రీసిటీలోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ పగటిపూట దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించి అతని వద్ద నుంచి 106 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కేసు ఛేదించడంలో కృషి చేసిన సీఐ మురళీకృష్ణ, తడ ఎస్ఐ కొండపనాయుడు, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సెప్టెంబర్ 27వ తేదీన తడ సుజాతనగర్ కాలనీలో ఒక డీహెచ్వి పగలు ఇంట్లో ఎవరో లేని సమయంలో దొంగతనం జరిగింది. మీనా వైఫ్ ఆఫ్ రాజు రాజా అనే వారి దొంగతనం జరిగింది. ఆ కేసు దర్యాప్తులు తడ ఎస్ఐ గారు, సులూరుపేట సిఐ గారికి సంబంధించినటువంటి క్రైమ్ పార్టీ బాగా వర్క్ చేసి టెక్నికల్ గా కొన్ని క్లూస్ ని కలెక్ట్ చేసి దాని ద్వారా ఈ రోజు చందక మణికంఠ అని పార్వతీ నగరం అంటే పాత విజయనగరం జిల్లా ఇప్పుడు పార్వతీపురం సంబంధించినటువంటి చందక మణికంఠ అనే అతను అక్కడ పాత నేరస్తుడు, విశాఖపట్నం పార్వతీపురం ఏరియాలో దొంగతనాలు కేసులు చేసి ఇప్పుడు శ్రీసిటీలో ఏదో కంపెనీలో జాబ్ పేరుతో వచ్చి ఉండి ఈ దొంగతనం చేసినట్టు తెలిసింది. దాని మీద ఈ రోజు అరెస్ట్ చేసి దానికి సంబంధించి దాంట్లో పోయినటువంటి బంగారు వస్తువుల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంతో పాటు 80 ఆగస్టు సెప్టెంబర్ నెలలో జరిగినటువంటి శ్రీసిటీ వరదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జరిగినటువంటి ఇంకా 2 దొంగతనం కేసుల్లో కూడా ఇళ్లలోకి వెళ్ళి ఇంట్లో ఎవరో లేనప్పుడు దొంగతనాలు చేశాడు. దీనికి సంబంధించి ఈ 3 కేసుల్లో 106 గ్రాముల బంగారు వస్తువుల్ని ఆయన పొజిషన్ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతనికి పాత క్రిమినల్ హిస్టరీ ఉంది. అక్కడ ఆ పోలీస్ స్టేషన్ హిస్టరీ షీట్ ఒకటి ఉంది, ద్వారకా పోలీస్ స్టేషన్ విశాఖపట్నం సిటీలో. దాన్ని ఆ షీట్ ను కూడా అప్గ్రేడ్ చేసి ఇంటికి డీసీ షీట్ కింద మార్చడానికి ప్రపోజల్ పంపించడం జరుగుతుంది. ఈ దీంతో బాగా పనిచేసినట్టు తడ ఎస్ఐ గారికి, సుబూరుపేట సిఐ గారి సిబ్బందికి అందరికీ రివార్డుల కోసం ఎస్పీ గారికి రికమెండ్ చేసి పంపిస్తాం. ఎక్కడైనా సరే ఇక్కడ ఎక్కువగా ఉండేటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలు ఎక్కువ కంపెనీస్ లో పనిచేస్తారు, పగలు ఇంట్లో ఎవరు లేకుండా వెళ్ళిపోతా ఉంటే ఇలాంటి హెచ్బీలు దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి కనీసం ఆ ఇళ్ల దగ్గరలో వాళ్ళ స్తోమతను బట్టి కానీ లేదంటే బజార్లో కానీ సీసీ కెమెరాలు ఉంటే మనకి చాలా ఉపయోగం ఉంటుంది. అలాగే ఎల్హెచ్ఎంఎస్ అని పోలీస్ స్టేట్ గవర్నమెంట్ మన పోలీస్ తరపు నుంచి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ మంచి మేలు జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా సులూరుపేట ప్రాంత ప్రజలందరికీ పోలీస్ శాఖ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్, నెల్లూరు.